ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫేక్ చాట్ ఫర్ వాట్సాప్ అనే ఒక అప్లికేషన్ గురించి తెలుసుకుందాం. మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఫేక్ చాట్ ఫర్ వాట్సాప్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ బటన్ ప్రెస్ చేస్తే మీకు యాప్ అనేది మొబైల్ ఇన్స్టాల్ అవుతుంది. యాప్ ఐకాన్ అనేది ఎలా ఉంటుంది? సో ముందు మనం ఈ యాప్ అనేది ఎలా యూజ్ అవుతుంది తెలుసుకుందాం. మీరు యాప్ని యూజ్ చేసుకుని మీ ఫ్రెండ్స్తో ఫ్రాంక్ అనేది చేయొచ్చు. ఇక్కడ ఉదాహరణ నాకు ఒక అఖిల్ అనే ఫ్రెండ్ ఉన్నాడు. సో ఇతను నేను వాట్సాప్లో ఏ మెసేజ్ పంపించిన అతను తెలిసిపోతుంది. సో అదే నేను అతనికి మెసేజ్ పంపించకుండా పంపించానంటే అతను ఈజీగా తెలిసేసుకుంటాడు నేను మెసేజ్ పంపించాను లేదో. సో అదే నేను ఇక్కడ ఈ యాప్ని యూజ్ చేసుకుని ఇక్కడ మనకి ఇలా చాటింగ్ కన్వర్సేషన్ ఉంది కదా, ఇలా చాటింగ్ కన్వర్సేషన్ అనేది క్రియేట్ చేసి ఇతను అంటే ఇప్పుడు ఏదైనా నాకు ఏం మెసేజ్ లేడు, బట్ ఏంటి ఇతని దగ్గర నాకు మెసేజ్ వచ్చినట్టు నేను ఇతను మెసేజ్ చేసినట్టు ఇలా ఫేక్ చాట్ అని క్రియేట్ చేసి పంపిస్తే ఇతను ఖచ్చితంగా నమ్ముతాడు నేనే చాట్ చేశానేమో అని. సో ఇలా మీరు ఫ్రెండ్స్ని ఫ్రాంక్ చేయడానికి ఈ అప్లికేషన్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మీకు పైన ఈ పేరు ఉంది కదా, ఈ పేరు మీరు కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది అక్కడ. అలాగే మన ఇక్కడ ఇమేజ్ ఉంటుంది కదా, అదే ఇమేజ్ని మీరు మొబైల్లో సేవ్ చేసుకోండి. ఫస్ట్ వాట్సాప్ ఓపెన్ చేసి మీరు ఎవరితో ఫ్రాంక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఇమేజ్ని మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఇక్కడ దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇమేజ్ చూపిస్తుంటుంది, దాన్ని మళ్ళీ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సేవ్ టు గ్యాలరీ ఉంది కదా, దీని మీద ప్రెస్ చేస్తే మనకి వాట్సాప్ నుంచి ఇమేజ్ అనేది గ్యాలరీలో సేవ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఆ యాప్ ఓపెన్ చేయండి, ఫేక్ చాట్ ఫర్ వాట్సాప్ అనే యాప్ని ఇక్కడ ఓపెన్ ప్రెస్ చేస్తే మనకి మొబైల్లో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి స్టార్టింగ్ ఓపెన్ చేసినప్పుడు ఏమని చూపిస్తుంటుందంటే ఇక్కడ ట్యాప్ చేయమంటుంది. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పేరు పెట్టుకోమంటుంది. ఇక్కడ సూర్యాన ఉంది కదా, సో ఇక్కడ మీరు ఏంటంటే వాట్సాప్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. మనకి వాట్సాప్లో డిఫాల్ట్గా వాట్సాప్ అని ఉంటుంది. సో ఒకవేళ మీకు మీ పేరు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనం కావాల్సిన పేరు టైప్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సేవ్ ప్రెస్ చేస్తే మనకి అది సేవ్ ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. తర్వాత దీని ప్రెస్ చేయండి. దీని ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇలా కాంటాక్ట్ నేమ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత దీని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ దీని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆ సేవ్ చేసుకున్న ఇమేజ్ అనేది చూపిస్తూ ఉంటుంది. దాని మీద సెలెక్ట్ చేస్తే మనకి అది ఇక్కడ యాడ్ అవుతుంది. సో మళ్ళీ దాన్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ప్రెస్ చేసిన తర్వాత అది ఇక్కడ మనకి యాడ్ అవుతుంది. ఇక్కడ మీరు డోన్ ప్రెస్ చేస్తే మనకి సేవ్ అవుతుంది. తర్వాత ఇక్కడ మనం నేమ్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను నేమ్ టైప్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ మనం ఇక్కడ ఆన్లైన్ టైపింగ్ ఒక కస్టమర్ ఉంది కదా, సో ఇక్కడ ఆన్లైన్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. సో ఇతనికి ఆన్లైన్లో చూపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం వాట్సాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి ఆన్లైన్ టైపింగ్ అని చూపిస్తూ ఉంటాయి కదా. సో ఇక్కడ సేవ్ ప్రెస్ చేస్తే మనకి సేవ్ అవుతుంది. సో ఇక్కడ మనకి చూసినట్టయితే ఇక్కడ అఖిల్ అని వచ్చింది. సో ఇక్కడ ఆన్లైన్ పెట్టుకోవడం వల్ల ఇక్కడ తన ఆన్లైన్లో చూపిస్తుంది. సో ఒకవేళ దీన్ని మార్చుకోవాలంటే ఏం లేదు, మళ్ళీ దీని మీద ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ మనం టైపింగ్ కావాలి టైపింగ్ పెట్టుకోవచ్చు, ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్ పెట్టుకోవచ్చు. సో నేను ఆన్లైన్ ఉంచేస్తాను. ఉంచేసిన తర్వాత మళ్ళీ దీని ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ మనకి టైపింగ్ మెసేజ్ ఉంది కదా, దీని ప్రెస్ చేసి మీరు హాయ్ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత దీని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మనకి మనం ఇతనికి మెసేజ్ పంపించినట్టు వచ్చింది. మరి ఇతని దగ్గర మనకి మెసేజ్ వచ్చినట్టయితే మళ్ళీ ఇక్కడ హాయ్ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఈ సింబల్ ఉంది దీని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మనకి దీని ప్రెస్ చేస్తే మళ్ళీ మనకి ఇప్పుడు ఇతని దగ్గర మనకి మెసేజ్ వచ్చినట్టు వచ్చింది. సో మీరు చూసుకుంటే వాట్సాప్లో కూడా మనకు అలాగే ఉంటుంది. సో వాట్సాప్లో చూసినట్టయితే మనం పంపించిన మెసేజ్ ఇలా వస్తుంది. సో అవతల వాళ్ళ దగ్గర నుంచి మనం రిసీవ్ చేసుకుంటే మనకి నాకు చూపించినట్టు ఇక్కడ వైట్గా వచ్చినట్టు వస్తుంది. సో ఇలా మీరు ఎంతవరకు కావాలనుకుంటున్నారో అంతవరకు చాట్ కన్వర్సేషన్ క్రియేట్ చేయండి. క్రియేట్ చేసిన తర్వాత ఒకవేళ మీరు ఇమేజెస్ పెట్టాలనుకుంటున్నారు అనుకోండి, సో ఇక్కడ దీని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మనకి ఇమేజెస్ చూపిస్తూ ఉంటాయి. ఇమేజ్ సెలెక్ట్ చేసుకుని కూడా పంపించవచ్చు. సో ఇందులో ఏంటంటే మన డాక్యుమెంట్స్ పంపించడం కుదరదు. సో ఇక్కడ దీని ప్రెస్ చేస్తే మనకి ఆడియో అనేది రికార్డ్ అవ్వదు, కానీ ఆడియో క్లిప్ రికార్డ్ అయినట్టు చూపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకు వచ్చేసింది, బట్ ఏంటంటే ఇది ఆడియో క్లిప్ అనేది రికార్డ్ అవ్వదు, మనం ప్లే చేస్తే ప్లే అవ్వదు. ఇక్కడ దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి టైం అని ఉంది కదా, అతను మనకి పలానా టైంలో పెట్టిన మెసేజ్ చూపించాలనుకోండి. ఇక్కడ టైం మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏ టైం కావాలంటే టైం పెట్టుకోండి. ఉదాహరణ ఇక్కడ 9 సెలెక్ట్ చేసుకున్నాం. 9 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 9:56 ఉంది, అది కాబట్టి అక్కడ 9:30 పెట్టుకుంటున్నాను అనుకోండి. 9:30 పెట్టుకుని ఇక్కడ మనం దీని మీద ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ మనకి 9:30 ఏమో సేవ్ అవుతుంది. తర్వాత మళ్ళీ దీని మీద ప్రెస్ చేస్తే మనకి సేవ్ అవుతుంది. సో ఇతను మనకి ఎప్పుడు రిప్లై ఇచ్చాడో ఆ టైం చూపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకి దీని మీద ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ మనం స్క్రీన్ షాట్ ఉంది కదా, స్క్రీన్ షాట్ సెలెక్ట్ చేసుకుని అతనికి స్క్రీన్ షాట్ కూడా పంపించవచ్చు వాట్సాప్లో. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీరు నచ్చినట్టయితే నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.